పద్నాలుగు 17 34 మరియు 42 అనుపాతంలో ఉండవలన తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత? 14 17 34 42 ఏబిసిడీల అనుపాతంలో అంటే ఏడి ఈక్వల్ టు బీసీ. మనకి ఏమో 14, డిఏమో 42. 14 ఇంటూ 42 ఇజ్ ఈక్వల్ టు 17 ఇంటూ 34. ఫస్ట్ టైం చూద్దాం, 7 తీసేద్దాం. 14 నుంచి 7 తీస్తే 7, 42 నుంచి 7 తీస్తే 35 ఇజ్ ఈక్వల్ టు 17 నుంచి 7 తీస్తే 10, 34 నుంచి 7 తీస్తే 27. ఇదేమో 270 వస్తుంది. ఇది 75 35 జీరో రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ 14 నుంచి 4 తీస్తే 10, 42 నుంచి 4 తీస్తే 38, 17 నుంచి 4 తీస్తే 13, 34 నుంచి 4 తీస్తే 30. 3 పదులు 13 3 39, ఇదేమో 38 వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 14 నుంచి 3 తీస్తే 11, 14 నుంచి 42 నుంచి 3 తీస్తే 39 ఇజ్ ఈక్వల్ టు 17 నుంచి 3 తీస్తే 14, 34 నుంచి 1 తీస్తే 31 ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 14 నుంచి 2 తీస్తే 12, 42 నుంచి 2 తీస్తే 40 ఇజ్ ఈక్వల్ టు 17 నుంచి 2 తీస్తే 15, 34 నుంచి 2 తీస్తే 32. ఫోర్ టేబుల్ చూద్దాం. 4 పదులు 4 ఎనిమిదిలు మళ్ళా ఫోర్ టేబుల్ 4 మూడు 4 రెండు 30 ఇజ్ ఈక్వల్ టు 30 కాబట్టి తీసివేయవలసిన సంఖ్య 2. ఫోర్త్ ఆప్షన్ 2 పవర్ n-5 ఇంటూ 5 పవర్ n-4 ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్కి ఏ వాల్యూ ఇస్తే 5 వస్తుందో ఆ వాల్యూ ముందు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుందాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పవర్ 5-5 ఇంటూ 5 పవర్ 5-4. 2 పవర్ 5-5 అంటే 2 పవర్ 0 ఇంటూ 5 పవర్ 4-1 అంటే 5 పవర్ 1. 2 పవర్ 0 వాల్యూ 1, 5 పవర్ 1 అంటే 5. 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో n ఈజ్ ఈక్వల్ టు 5 ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. మనకు అడిగింది అంటే n క్యూబ్ విలువ కావాలి. n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 125. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 10 సంఖ్యల అంక మధ్యమం 20, ప్రతి సంఖ్య నుండి 5 తీసివేస్తే వచ్చేది నూతన సంఖ్యల అంక మధ్యం ఎంత అని అడిగారు. 10 సంఖ్యల అంక మధ్యం ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు. తీసివేయవలసిన సంఖ్య ఐదు. అంక మధ్యమంలోంచి 5 తీసివేస్తే వచ్చే వాల్యూయే నూతన సంఖ్యల అంక మధ్యమం. సో 15 ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మొదటి n సహజ సంఖ్యల అంక మధ్యమం ఎంత? మొదటి n సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 అప్ టు n అంశముల సంఖ్య 2n. అంశముల మొత్తం మొదటి n సహజ సంఖ్యల మొత్తము సిగ్మా n ఇజ్ ఈక్వల్ టు n(n+1/2). అంక మధ్యము లేదా సగటు ఇజ్ ఈక్వల్ టు సగటన్నా అంక మధ్యం అన్నా ఏఎం అన్నా ఒకటే. ఏఎం ఇజ్ ఈక్వల్ టు అంశముల మొత్తము బై అంశముల మొత్తము బై
అంశముల సంఖ్య. అంశములు మొత్తం ఎన్ ఇంటూ 10 ప్లస్ 1/2 బై అంశముల సంఖ్య. మొదట ఎన్ సార్లు సంఖ్యలు అన్నారు కాబట్టి ఎన్ 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 గెట్ క్యాన్సిల్. సో మనకి అంకు మధ్యము ఎన్ ప్లస్ 1/2. మొదట ఎన్ సార్లు సంఖ్యలు అంకు మధ్యము ఎన్ ప్లస్ 1/2. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 140 డిగ్రీలు మరియు దానికి ఎదురుగా ఉండే అంతరాత్మక కోణాల్లో ఒకటి 50 డిగ్రీలు అయితే మరొక కోణం ఏమంటని అడిగాను. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంతరాత్మక కోణాల మొత్తం. బాహ్య కోణం ఈజ్ ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాల మొత్తం. మనకి బాహ్య కోణం ఏమో 140 డిగ్రీలు ఇచ్చారు, అంతరాభిముఖ కోణాల్లో ఒకటేమో 55 డిగ్రీలు ఇచ్చారు. 140 ఈజ్ ఈక్వల్ టు 55 ప్లస్ సెకండ్ యాంగిల్ రెండవ కోణం. సో రెండవ కోణం ఈజ్ ఈక్వల్ టు 140 మైనస్ 55. 140లోంచి 55 తీసి తీసేస్తే 85. సో రెండవ కోణము 85 డిగ్రీస్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 3 యాంగిల్ B, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ 5 యాంగిల్ B అయితే ఆ త్రిభుజంలో పెద్ద కోణం ఎంత అని అడిగారు. త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము 180 డిగ్రీస్ అని మనకి తెలుసు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. లెక్కలో యాంగిల్ ఏ వాల్యూ 3 యాంగిల్ B అని ఇచ్చారు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏ. యాంగిల్ సి వాల్యూ 5 యాంగిల్ B అని ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు 180. 3 ప్లస్ 1 4 4 ప్లస్ 5 9 9 యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180/9 9 20. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీలు. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యాంగిల్ B, 3 ఇంటూ 20 డిగ్రీస్ 60 డిగ్రీస్. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 5 యాంగిల్ B, 5 ఇంటూ 20 డిగ్రీస్ 100 డిగ్రీస్. సో త్రిభుజంలోని పెద్ద కోణము 100 డిగ్రీలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆప్షన్. ఒక వ్యక్తి నెల జీతం 25,000 రూపాయలు మరియు అతనికి రవాణాకు అయ్యే ఖర్చు 2,500 అయితే ఉత్తరాఖా చిత్రంలో రవాణా ఖర్చును చూపే సెక్టర్ కేంద్రం చేసే కోణం ఎంత అడిగారు. సెక్టర్ కేంద్రం చేసే కోణం ఈజ్ ఈక్వల్ టు అంశం విలువ బై మొత్తం విలువ ఇంటూ 360 డిగ్రీస్. మనకి అంశం విలువ 2,500, మొత్తం విలువ 25,000 ఇంటూ 360. 2,500 + 25,000 0 by 0 క్యాన్సిల్ అయింది, 36 డిగ్రీస్. సో సెక్టర్ కేంద్రం చేసే కోణం 36 డిగ్రీస్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయితే అర్ధవృత్త వైశాల్యం ఎంత అని అడిగారు. వృత్త పరిధి సి ఈజ్ ఈక్వల్ టు 2πr, దాని వాల్యూ మనకి 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. 2 ఇంటూ 5 వాల్యూ 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 22. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 7/22 ఇంటూ 1/2. 22 కి 22 క్యాన్సిల్ అయిపోయింది, 7/2 వచ్చింది ఆర్ వాల్యూ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2. అర్ధవర్త వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 πr² కృత వైశాల్యంలో సాయం. 1/2 × 5 వాల్యూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 7/2 పోలిస్తారు కాబట్టి మళ్ళా 7/2. 2 11 = 22 1 7 1 7 క్యాన్సిల్ అయిపోయింది, 77/4 4 1 4 పోదు 37, 4 9 36 1 మిగిలింది, 4 8 4 5 20. సో 19.25
సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 10, 20, 30 భాగించినప్పుడు వరుసగా 5, 15, మరియు 25 శాతాలు వచ్చే కనిష్ట సహస్రానికి ఎంత అని అడిగారు. భాజకాలు శాషాలు భాగం పది శాసం 5 difference 5 ఇరవై చే భాగించినప్పుడు శాసం 15, 20 to 15 difference 5 30 చే భాగించినప్పుడు శాసం 25 difference 5 ఇప్పుడు మేము మనం బాధకాల యొక్క కసావు కనుక్కొని దాంట్లో నుంచి 5 తీసివేస్తే మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది. 10, 20, 30 కసాలు కెల్సియం ఫైవ్ టేబుల్ చూద్దాం. 5 2, 5 4, 5 6 టూ టేబుల్ చూద్దాం. 2 1, 2 2, 2 3 5 2 10, 11 10, 12 20, 23 60 కాసాగు 60 వచ్చింది. తీసివేయవలసిన సంఖ్య భేదం 60లో 5 తీసేయండి, తీసేస్తే 55. సో ఆ కనిష్ట సంఖ్య 55. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పండ్ల వ్యాపారి 20 నారింజ పండ్లు 160 చెప్పుకుని కొని డజన్ పండ్లని 90 రూపాయలు చెప్పుకుని అమ్మాడు. అయితే అతనికి లాభమా నష్టమా? కొన్న వేళ అమ్మిన వేళ 20 పండ్లు 165 రూపాయలు కొన్నాడు, 12 పండ్లనే 90 రూపాయలు కొన్నాడు. 20కి 12కి ఎల్సియం కాసాగు 60 అవుతుంది. 60లో ఎన్ని 20లు ఉన్నాయి? 60/20 × కొన్న వేల ఏమో 165 రూపాయలు కాబట్టి 63 60 3 165 375. సో 60 పళ్ళు 375 రూపాయలు కొన్నాడు. అమ్మిన వేళ చూద్దాం. 60లో ఎన్ని 12లు ఉన్నాయి? 60/12 × 90 12 5 60 9 45 450 60 పళ్ళు 450 రూపాయలు కమ్మాడు, 60 పళ్ళు 375 రూపాయలు కొన్నాడు. అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది. అమ్మిన వేళ గ్రేటర్ దాన్ కొన్నవేళ కాబట్టి లాభం వస్తుంది. ఆ లాభం ఎంత చూద్దాం. లాభము =450 - 375 450 రూపాయల నుంచి 375 తీస్తే 75 రూపాయలు లాభం వచ్చింది. కానీ మనకు ప్రశ్న శాతంలో అడిగారు కాబట్టి లాభ శాతము =100 లాభము/100 × 100 లాభం 75 రూపాయలు వచ్చింది. కొన్న వేళ 375 × 100 25 ఎక్కం 25 3 75 25 10 375 3 ఎక్కం 3 5 15 5 27 100 సో 20% లాభం వస్తుంది. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక స్తూపం యొక్క భూపరిధి 44 సెంటీమీటర్లు ఇచ్చారు, మరియు స్తూపం ఎత్తు 15 సెంటీమీటర్లు అయితే స్తూపం ఘనపరిమాణం ఎంత అడిగారు. స్తూపం భూపరిధి, స్తూపం యొక్క భూమి సర్కిల్ షేప్లో ఉంటుంది, వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి స్తూపం భూపరిధి =2πr. దీని వాల్యూ మనకి 44 సెంటీమీటర్స్. 2 × 22/7 × వ్యాసార్థం తెలీదు =44. r = 44 ×
సెవెన్ బై 22 ఇంటూ 1/2 రెండు 22 44 44 44 వన్ టైం క్యాన్సిల్ అయింది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, వ్యాసార్థం 7 సెంటీమీటర్స్ వచ్చింది. మనకి ప్రశ్నలో అడిగింది స్థూపం యొక్క ఘన పరిమాణం, ఆర్ ఏమో 7 సెంటీమీటర్స్, హైట్ ఏమో 15 సెంటీమీటర్స్. స్థూపం ఘన పరిమాణం V ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7 స్క్వేర్ ఇంటూ హెచ్ వాల్యూ 50. సో 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 50. 7కి 7కి క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 7 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 2310 ఘన సెంటీమీటర్ క్యూబ్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్.